వీళ్ళు పూజ ప్రియాంక చేయింది శోభా శెట్టి టార్గెట్ చేయడం అనేది వ్యంగ్యంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు అభిమానుల రమ్మీ హాయ్ అండి హాయ్ అండి సో మీరు ఇప్పుడు వచ్చేసి బోలే గారి స్టూడియోలో ఉన్నారు కదా సో మీరు బోలే గారికి ఏమవుతారు మీకు ఆయన ఎప్పటి నుంచి తెలుసు నమస్కారం అండి అందరికీ కూడా నా పేరు పరిగి మల్లిక్ అన్నయ్య పేరు బీజేపీ బాలు అన్నయ్య మేము బోలేకు క్లోజ్ ఫ్రెండ్స్ ని ప్లస్ ఆర్టిస్టులం కూడా వీళ్ళంతా కూడా ఈ ప్రియాంక ఏమి ఈ శోభా ఏంది లేదా వాళ్ళు వీళ్ళైనా కూడా ఉన్నటువంటి కళాకారులు ఒక శివాజీ తప్ప అందరూ కూడా ఏ 2-3 ఇయర్స్ నుంచో యూట్యూబ్ లోనో సీరియల్స్ ఉన్న వాళ్ళే కానీ బోలే అలా కాదు ఎన్నో సినిమా ఎన్నో 100 సినిమా పాటలు పాడారండి కొన్ని 1000 బతుకమ్మ పాటలు అంటే అన్ని కలిసి కొన్ని 1000 పాడారు బతుకమ్మలు బోనాలు పొలిటికల్ సాంగ్స్ చూడండి మీరు జగన్ గురించి చూడండి లేదంటే చంద్రబాబు నాయుడు గురించి చూడండి కేసీఆర్ పాటలు చూడండి కేటీఆర్ పాటలు చూడండి పొలిటికల్ సాంగ్స్ చూడండి ఏదైనా తీసుకోండి ఏ ఫెస్టివల్ సాంగ్స్ అయినా తీసుకోండి అద్భుతమైనటువంటి టాలెంట్ అండి అతను అరే వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ అయ్యాడని చెప్పేసి మూకుమ్మడి దాడి చేస్తారా అండి వ్యక్తిగతంగా దాడి చేస్తారా అండి అది అలా కాదు కదా ఒక వ్యక్తిని మనం అతని యొక్క టాలెంట్ని బయటపడేదాకా వెయిట్ చేయాలి కదా ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి రాగానే అర్జున్ కూడా ఇతనితో పాటే వచ్చాడు అర్జున్ గారు మీరు బోలే గారిని ఒక కార్నర్ చేసేసి మీరు లేడీస్తోనే కమ్యూనికేట్ చేసుకుంటూ వాళ్ళనే ముందుకు చేసుకుంటూ ఆ ఉండండి మీరు బోలే గారు అని చెప్పేసి అతన్ని డిసప్పాయింట్ చేస్తూ అరే ఇది ఎంతవరకు కరెక్ట్ అర్జున్ గారు అదేవిధంగా వీళ్ళు అందరు కలిసి మూకుమ్మడిగా దాడి అరే వచ్చిన వాళ్ళు ఎవరు రావద్దా అశ్వినిపై దాడి బోలేపై దాడి అంతా కూడా అరే అతను ఇక్కడ ఆ టాలెంట్ ఇక్కడ చూశారండి మీరు మీరు అతను 20 ఇయర్స్ ఇండస్ట్రీ అండి ఒక అద్భుతమైన కళాకారుడు అతను ఒక మంచి మిమిక్రీ కళాకారుడు అలాంటి వ్యక్తి మీకు తెలుసో లేదో అండి స్టూడియోలో ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అన్నం తిన్నారా బాలు అన్నయ్య మధ్యాహ్నము రాత్రి కనీసం 10 నుంచి 20 మందికి భోజనాలు పెడతాడు ఎవరు కొత్త టాలెంట్ ఎవరు ఉందా కూడా అన్న ఇవన్నీ విజయ్ ఇవన్నీ పాత్ర చేయాలన్నా అన్న నీ దగ్గర టాలెంట్ ఉందన్న మీరు రావాలి పాజిటివ్ మెంటాలిటీ అని చెప్పింది ఏంటండి అమ్మ అట్లా కాదమ్మా పాజిటివ్గా ఉండాలమ్మా నవ్వుతూ ఉండాలమ్మా ప్రేమగా ఉండాలమ్మా మీకు ఇన్ని ఇయర్ల నుంచి దగ్గర నుంచి చూసారు సో నైట్ ఆ నామినేషన్ ప్రాసెస్ లో ఆ ఆర్గ్యుమెంట్లు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అదే చెప్తున్నానండి వాళ్ళు ఆటలు ఆడండి టాస్కులు ఆడండి కానీ వ్యక్తిగతంగా దూషిస్తే బోలే బలగం ఉందండి వాళ్ళు ఎవరు ఒప్పుకోరు బోలే బలగం అనేది సాగరమై లేస్తుంది ఇప్పుడు బోలే బలగం అంతా తయారవుతుంది మీకు తెలియదు బోలే బలగం అంటే తెలంగాణ ఆంధ్రాలో దుమ్ములేస్తుంది ఆయనకున్నటువంటి అభిమానం మీకు ఎవరికి లేరు జ్ఞాపకం పెట్టుకోండి ఆడండి పాజిటివ్ ఆడండి వ్యక్తిగతంగా చేస్తాము ఏముందండి ప్రియాంక జీని మాట్లాడుతుంది నీ డ్రెస్ చూస్తే అర్థమైపోతుంది నువ్వు ఎలా ఉందో మనిషి అని మాట్లాడుతుంది అరే ఏందండి అతను డ్రెస్ అతను అందగాడు ఎటువంటి కోట్లైనా వేయగలుగుతాడు ఎటువంటి డ్రెస్సింగ్స్ అన్న వేయగలుగుతాడు కానీ బోలే అంటే ఒక ఐడెంటిటీ ఉండాలి బోలే డ్రెస్ అంటే మనం గుర్తుపట్టాలి అని మాత్రమే అలా వేస్తున్నాడు ఒక ఐడెంటిటీ కోసం మాత్రమే అదే మాట నేనంటే నువ్వేంది అట్లా షార్ట్స్ వేసావని అతను అనొచ్చా అతను అట్లా అనట్లే అమ్మా మీరు ఆడపిల్లలమ్మా ఎంత మంచి రెస్పాన్స్ అండి అట్లా మాట్లాడుదాం మాట కూడా మాకేం తెలుసులే అండి పాజిటివ్గా ఉండాలమ్మా పాజిటివ్ మా దగ్గర 10% ఉన్నది ఏముందమ్మా పాజిటివ్ నీ దగ్గర నీ అనుభవం ఎంతమ్మా ఆయన ఇండస్ట్రీ ఏజ్ లేదమ్మా మీది అరే మీరు ఫస్ట్ కళాకారులుగా గౌరవించుకోండి ఆడండి టాస్క్లు ఆడండి కాంపిటేటివ్గా ఉండండి కానీ ఇది ఆయన చూడండి మీకు ఒక్కటే చెప్తున్నాను బోలే గారి వ్యక్తిత్వాన్ని మీరు గమనించాలి అంటే గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అతను వెళ్ళేసిన అవసరం లేదు పడుకోవచ్చు లైవ్ తీసుకుంటారు కదా కళాకారులంతా ప్రియాంక గారు శోభా శెట్టి గారు అలా కాదమ్మా మంచిగా ఉండాలమ్మా మీరు ఏమనుకుందామా సారీగా అట్లా కట్టడం అట్లా మనం మాట్లాడద్దు అరే ఏంది మీరు అంటే సెలబ్రిటీస్ అక్కడికి వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు బిగ్ బాస్ అడుగులు బిగ్ బాస్లో అడుగు పెట్టిన వాళ్ళంతా సామాన్యులు కాదండి ఫస్ట్ మీరు మంచిగా ఆట ఆడండి హెల్తీ స్పిరిట్తో ఆట ఆడండి ఓట్లాడండి అన్ని చేయండి బిగ్ బాస్ అనేది గొప్ప రియాలిటీ షో అండి అద్భుతమైన అవకాశం చాలామంది అంటూ ఉంటారు మీరు బిగ్ బాస్ నుంచి కొంతమంది అంటుంటారు చాలామంది కాదు ఏం నేర్చుకుంటామండి బిగ్ బాస్ అరే చూడండి బిగ్ బాస్తో మీరు సమాజంలో భిన్న మనస్తత్వాల వ్యక్తులు అక్కడికి వస్తారు ఒక్కొక్కరు క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉంటుంది ఆ క్యారెక్టర్స్ సిచ్యువేషన్స్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు హార్డ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలి ఆ సమయంలో ఎలా ఉండాలి బోల్సారి మరి నాగన్ సార్ అదే చెప్తున్నాడు మీరు ఆ సమయంలో అలా చేయకూడదమ్మా మీరేం మాట్లాడారు గుర్తు చేసుకోండి మీరేమన్నారు గుర్తు చేసుకోండి ఎందుకు అలా అంటున్నారు అంటే అట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా మీ బ్యాలెన్స్ తప్పొద్దని బోలే చేస్తుంది అదే బోలే ఇక్కడ కూడా స్లిప్ కాలేదు ప్రేక్షకులారా మీరు అందరూ గమనించండి ఎప్పుడు కూడా ఎవరిని కించపరచలేదు పాజిటివ్గా ఉందాం నవ్వుతూ ఉందాం ఆడదాం టాస్క్లు ఆడలేక కాదు ఇక్కడ అవకాశం ఇస్తున్నారు విరుచుకుపడుతున్నారు ఎక్కడిదక్కడ ఆ పూజ చూడండి
అతని పక్కన కూర్చోవాలని అదృష్టం కావాలండి, అతనితో మాట్లాడాలని అదృష్టం కావాలండి. అరే లేచి పక్కనకి వెళ్ళిపోతుంది, ఏందమ్మా నువ్వు ఎంత కొన్ని సీరియల్స్ నటించే మాత్రం గొప్ప అనుకుంటావా? బాలసుబ్రహ్మణ్యం అలాంటి వాళ్ళే మెచ్చుకున్నారండి ఎంతమంది డైరెక్టర్లు. రవితేజని అడగండి, బోలే గురించి చెప్తాడు సినిమా హీరో. తమన్ గురించి అడగండి చెప్తారు, మధుప్రియ గురించి అడగండి మధుప్రియని అడగండి చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అడగండి చెప్తారు, బల్లెపల్లి మోహన్ గారిని అడగండి మ్యూజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చెప్తారు. అరే ఆయన ఒక సముద్రం అండి, ఆయన బిగ్ బాస్ అడుగులో అడిగిపెట్టినప్పుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదే. కానీ ఇప్పుడు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సో బోలే గారిని అక్కడ ఉన్న కంటెస్టెంట్లు మొత్తం కమెడియన్ గా చూస్తున్నారు. కమెడియన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శైలి ఉంటదండి. వాళ్ళంతా చిన్నపిల్లలాగా మంచిగా చిల్బుల్గా ఉంటున్నాడు, ఫ్రీగా ఉంటున్నాడు. అంతేకాని అక్కడ కమెడియన్ గా కాదు, అతను కమెడీ చేయగలడు, అద్భుతమైన నటుడు, అద్భుతమైన సింగర్. ఆయన రేంజ్ లో పిచ్ లో వాడమని చెప్తాను, ఇంతకుముందు అది చెప్తున్నాను. ఆయన అద్భుతంగా నటన చేయమని చెప్పండి. అరే అట్లా కాదు, ఆయన చిన్నగా ఈజీ గోయింగ్ లో ఇప్పుడు అందరు ఉదాహరణకు చెప్తానండి, ప్రిన్స్ యావర్ ఉన్నాడు, స్టార్టింగ్ అగ్రెసివ్ గా ఉన్నాడు. వారం వారం గడిచిన కొద్దీ మా ఆటలో మార్పు వచ్చింది. అవకాశం ఇవ్వాలి కదా వీళ్ళు, అరే వెంబడి పంపించేస్తావు అన్నట్టుగా చేస్తే ఎట్లా? ఇప్పుడు మీరు వీళ్ళని తీసుకోండి, గౌతమ్ కృష్ణ తీసుకోండి, ఎంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు, అయినా కూడా మెల్లిమెల్లిగా చేంజ్ వస్తుంది. మీరు సందీప్ని తీసుకోండి, సందీప్ మాస్టర్ ఇలా ఎలా ప్రవర్తిస్తున్నాడు, అందరికి కూడా చిరెత్తుకు వస్తుంది, చేంజ్ వస్తుంది. మీ అభిమానులకు కూడా చెప్తున్నానండి, దయచేసి పాజిటివ్ అట్యూడ్తో చూడండి, ఆటను ఆటగా చూడండి. బోలే ఒక శక్తి, ఆయన ఆడడం స్టార్ట్ అయింది. మీరందరూ కూడా మీకు ఒకటి చేతులు జోడించి చెప్తున్నారండి, మీరు అతన్ని సపోర్ట్ చేయండి, ఓటింగ్ వేయండి. ఖచ్చితంగా బోలే బిగ్ బాస్ లో ఉండాల్సిన వ్యక్తులలో టాప్ వన్ అండి. అందులో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బిగ్ బాస్ లో బోలేకు శివాజీ సరిపోయే వాళ్ళు ఎవరు లేరండి. అలాగే నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా బోలే గారు ప్రియాంక జైన్ శోభా శెట్టి దగ్గర కూడా అన్నారు, సో ఈ వీకెండ్ నాకు లాస్ట్ నేను వెళ్ళిపోతానులే అమ్మా అన్నట్టు కూడా మాట్లాడారు. ఎందుకన్నాడు? వీళ్ళ ఫ్రస్ట్రేషన్ వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి దూషణలకు సహించలేడు. ఎవరినైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు ఉదాహరణకు ఒక వ్యక్తి వస్తాడు, పెద్ద వ్యక్తి వస్తాడు మన ఇంటికి వస్తాడండి, నమస్తే వీడు కూర్చున్నట్టునే ఆ వ్యక్తికి ఉండాలనిపిస్తుంది అండి. నువ్వు వ్యక్తిని కూర్చోమనట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు, మీరు గ్రూపిజం చేసుకుంటూ ఉంటే ఇది ఆటలాడుతూ దాన్ని కలుపుకోవడం వేరు. ఇది నాకు అవసరమా, మనకు స్థాయి వ్యక్తులమో అన్నట్టు కొంచెం మనిషి. కానీ అలా కాదు, అతను దిగుతాడు దిగుతాడు, మీరు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఈ వీక్ చూడండి ఎలా ఉంటుందో బోలే ఆట. మీరు ఒక మచ్చితులక చెప్తాను, నిన్న అంతకుముందు ఎపిసోడ్లో మన శ్రీలీల గారు వచ్చారు, అనిల్ రావిపూడి గారు వచ్చారు, నాగార్జున గారు ఏమన్నారు, అంత పెద్ద మహానుభావుడు, బోలే గారు మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను, మీరు శ్రీల గురించి పాడండి. స్పాంటేనియస్ గా రాసి పాట పాడతాడండి అతను, ఇక్కడ కూడా స్టూడియోలో ఎక్కడైనా కూడా స్పాట్ లో పాట రాసి ఎక్సలెంట్ గా మెప్పించగలడు. అద్భుతమైన పాట పాడితే నాగార్జున గారు మెచ్చుకున్నారండి, అద్భుతమైన కళాకారుడు ఆయన. శ్రీల గారు ఆశ్చర్యపోయారు, అవకాశం ఇవ్వండి, మంచి పాటగాడు, మంచి ఆటగాడు, మంచి పాజిటివ్ మెంటాలిటీ ఉన్నవాడు, హార్డ్ సిచ్యువేషన్ లో కూడా కూల్ ఉంటాడండి. మీరు ఉండగలుగుతారా? మీ అట్యూడ్ చూసుకోండి ఒకసారి, వ్యక్తిగత దృశ్యంలో. ఎందుకంటే ప్రియాంక తుప్పు మనం చూస్తావా అమ్మా, ఇదేనా అండి క్యారెక్టర్? క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా అమ్మా, ఆడపిల్లవా అమ్మా, అలా చేయకూడదమ్మా. అంటే నువ్వేంది నాకు చెప్పేది? అరే పెద్ద అతనండి, అతని ఇండస్ట్రీలోని ఏజ్ లేదు అతని, చూస్తావా అమ్మా. అయినా కూడా వ్యక్తిత్వం క్యారెక్టర్ అక్కడే కనబడుతుందండి. ప్రేక్షకులారా, మీరు దయచేసి ట్రోలింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాము, బోలే బలగం అన్ని గమనిస్తుంది, ప్రతిదీ కూడా క్షమించదు. కాకపోతే మీరందరూ ఆలోచన చేసి ఓటింగ్ వేయండి. బోలే ఈజ్ ఏ పవర్, ఒక శక్తి, ఆయన మంచిగా ఆడతాడు, ఆయన నెగిటివ్గా చూడకండి. దయచేసి ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ట్రోల్ చేయకండి. ఇంకొకటి, వాళ్ళు సెలబ్రిటీస్ ఎందుకు వస్తారండి బిగ్ బాస్కి? బాగా ఇంకా సెలబ్రిటీస్ అవుదామని వస్తారు, అంతేగాని నెగిటివ్ అయిదాము, ఇన్సల్ట్ అయిపోదామని ఎవ్వరూ రారండి. అరే నెగిటివ్ ట్రోల్, మీడియా మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నాను, కొంతమంది మీరు కాదు కొంతమంది చేస్తున్నారు, పని గట్టుకొని అమ్మాయిలను వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్నారు. అరే అట్లా చేయడం వల్ల వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నలు ఉంటారు, తర్వాత బయటకు వచ్చిన వాళ్ళ జీవితం ఎట్లా? ఎవరిదైనా కూడా వాళ్ళ ఒక కెరీర్ని చాలా కష్టపడి ఇటుక ఇటుగా పేర్చుకున్నట్టుగా కష్ట కష్టాలు పడి వాళ్ళు బిల్డప్ అయ్యి అలా బిగ్ బాస్కి వచ్చిండ్రండి, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఏకదం డిగ్రేడ్ చేసేసి ఏకదం చేసేసిన వల్ల వాళ్ళు ఎంత కోల్పోతుందండి. ఎంకరేజ్ చేయండి, లేదంటే కామ్గా ఉండండి, మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయండి. కానీ మరీ దారుణమైనటువంటి ట్రోల్స్ ఏందండి, అది మీకు న్యాయమా చెప్పండి?
ఇంకోటండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఈ వీక్ లో చెప్పుకోవాలంటే డేంజర్ జోన్ లో మన బోలే గారు ఉన్నట్టే తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరే డేంజర్ జోన్ లో బోలే లేడు, ఉండడు. బోలేకు పెద్ద బలగం ఉంది, మీరు ఓటింగ్ చెక్ చేసుకోండి. ఓటింగ్ చెక్ చేసుకోండి ఎట్లా ఉందో బోలే బలగం. హైదరాబాద్ నుంచి ఓరుగల్లు దాకా, హైదరాబాద్ నుంచి ఆంధ్ర దాకా ఇక్కడ తీసుకున్న బోలేకి సపోర్టింగ్ ఉందండి. బోలేకి అభిమాన సంఘాలు ఉన్నాయండి, బోలేకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయండి. బోలే ఒక శక్తి అండి. బోలే అంత ఈజీగా వెళ్లే క్యాండిడేట్ కాదు. బోలే స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు చూడండి బోలే గేమ్ చూడండి ఎలా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేదంటే ప్రియాంక, శోభ, మీరు జాగ్రత్తగా ఆడండి అమ్మా, ఆడండి. తప్ప నెగిటివ్ ఆడ, నెగిటివ్ ఉండదు అనట్లేదు, కానీ నెగిటివ్ లో కూడా హద్దు మీరు నెగిటివ్ ఉండకూడదు. అని ఏంటండి, మంచి కోరుకుంటున్నాడు కదా, అందరు మంచిగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలి, అందులో మనం ఉండాలి అంటుంది తప్ప, అదే కదా. లాస్ట్కు ఈయన శోభ ఏమంటది, శోభ మనం నామినేషన్స్ అప్పుడు నామినేషన్ చేసిన తర్వాత ఆమె ఈమెను చేసింది, ఈమె అతను చేశాడు. చేసిన తర్వాత అమ్మ నువ్వు బాగుండాలమ్మా అన్నప్పుడు నువ్వు మాత్రం బాగుండద్దు, నువ్వు మాత్రం బాగుండద్దు. ఏందమ్మా, నేను నోటి దాటను, నేను సంస్కారవంతంగా మాట్లాడుతున్నావు కదా, ఇదేనా నీ సంస్కారవంతము, నువ్వు బాగుండక్కర్లేదు, నువ్వు నువ్వు బాగుండద్దు, నువ్వు బాగుండద్దు. అరే గొప్ప కళాకారుడు నువ్వు, సెలబ్రిటీ ఆయన సెలబ్రిటీ, అక్కడ మనిషి డిసప్పాయింట్ కాదా. శోభాశెట్టి గారు చాలా జాగ్రత్తగా, అభిమానులు మీరు అందరు కూడా, మీరు మీ ప్రేక్షకులు కూడా చెప్తున్నారండి, మీరు ఒక మంచి ఆటగాడిని ఎంకరేజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. పాట బిడ్డ, ఇప్పుడు రైతు బిడ్డను కూడా స్టార్టింగ్ సదాయించారు, అతను ఏ విధంగా కోలుకొని ఇలా ఆడుతున్నాడు చూడండి. పల్లవి ప్రసాద్ చక్కగా ఆడుతున్నారు మీరు చూడండి. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పటికి ఎంత డెవలప్మెంట్ అయింది చూడండి, మీరు ఒకసారి చూడండి, అందరు ఆటలు అందరు గమనించండి, చాలా మార్పు వచ్చిందండి. టేస్టీ ఈయన కూడా చూడండి, అందరు చూడండి, టేస్టీ తేజ చూడండి, ఇలా మార్పు వచ్చింది. వీళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. బిగ్ బాస్ పెద్దలకి, నాగార్జున వారి మిత్రులకి, అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ ఒకటి నమస్కారం ఏంటంటే, బోలేకు కొద్ది కాలం అవకాశాలు ఇస్తూ ఉండండి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఆటగాడు మీకు మనకు బిగ్ బాస్ షోలో ఉన్నాడు ఖచ్చితంగా. నెగిటివ్ ట్రోల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకుంటున్నారేమో బోలే బోలే పిచ్చోడా, బోలే జోకరా, మిమ్మల్ని జోకర్ చేస్తాడు, మిమ్మల్ని పిచ్చోలని చేస్తాడు. ఆయన ఒక గొప్ప కళాకారుడు, గొప్ప తత్వవేత్త. ఆయన ఎంత కళాకారుడు అంటే మీరు ఊహించలేరు కూడా. ఎందుకంటే మీరు 20 ఇయర్స్ నుంచి దగ్గర సాన్నిధ్యం చేసి చూస్తున్నాం. నేను పరిగి మల్లికండి నా పేరు. నేను యాక్చువల్గా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని అండి, జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి, ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నాను, ఒక మిత్రుని కొంటాడు అంటే అర్థం చేసుకోండి. 20 ఇయర్స్ చక్రి మ్యూజిక్, ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి బాలన్నయ్య, మనం అందరం గుర్తుంది కదా నీకు. బాలన్నయ్య ఉన్నాడు అప్పటి నుంచి ఇండస్ట్రీలో. బాలన్నయ్య అంటే చాలా మంది, ప్రతిరోజు 100 మంది కళాకారులకు కళాకారులను పంపిస్తాడు ఇండస్ట్రీకి. అతను 100 మందికి రోజు అన్నం పెట్టిస్తుండే అతను. చక్రి ఉన్నప్పటి నుంచి మేము ఉన్నామండి ఇండస్ట్రీలో. చక్రి గొప్ప మహానుభావుడు. ఆయన ప్రతి ఒక్క ఫంక్షన్లో బాచి సినిమా నుంచి మొదలు పెడితే ఇట్లు సాంగ్స్ అంటే మీడియట్ ఈ దేశముద్రు నుంచి అతను ప్రతి బర్త్డేకు ప్రతి ఫంక్షన్లో చనిపోయే వరకు మేము ఉన్నాం అండి. కళ ఎప్పుడో కళాకారులు కావాల్సిన వాళ్ళం. కానీ కందికొండ మా ప్రాణమిత్రుడు ఎక్కడ ఉన్నారు మేమందరం కూడా. కానీ ఎలా బోలే అన్నయ్య, మీరు ఒక టాలెంట్ ఉంది, మీరు టాలెంట్, మీరు పిల్లలు చాలా చక్కగా పాఠాలు బోధిస్తారు, చక్కని టాలెంట్ ఉంది మీరు, మీరు గొప్ప ఉపాధ్యాయులు. కానీ మీ టాలెంట్ ఇక్కడితో ఆగొద్దని చెప్పేసి కష్టపడ్డవని కష్టపడేటువంటి అవకాశం ఇచ్చిందండి. నేనెంతండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇచ్చిండండి ఇండస్ట్రీకి, పెద్ద పెద్ద సింగర్స్ ఇచ్చిండండి. మీరు కావాలంటే మీరు కాకాల శ్యామ్ గారిని అడగండి, మిట్టపల్లి సురేందర్ని అడగండి, బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ని అడగండి, బల్లెపల్లి మోహన్ గారిని అడగండి, మధుపి అని అడగండి, ఎస్కే మదీన్ ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ లెవెల్ ఎదుగుతున్నాడండి. వాళ్ళ అక్క కుమారుని తీసుకొచ్చి అలా ఇండస్ట్రీకి ఒక ఆనుమతిని అందించండి. పెద్ద మదీన్, ఎస్కే మదీన్ అని కొట్టండి. కొన్ని 1000 పాటలు ఇండస్ట్రీలో హిట్స్ అన్ని ఆయనే. ఇప్పుడు ఇవన్నీ ఇండస్ట్రీకి ఇచ్చిండండి. వీళ్ళెంతండి వీళ్ళు వీళ్ళు, నేను వాళ్ళకి నెగిటివ్ మాట్లాడలేదు, కానీ ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. ఆట ఆడండి, దుమ్ము ఆడండి, నెగిటివ్ ఆడతారా పాజిటివ్ ఆడతారా. కానీ ఈ వ్యంగ్యం ఏందండి అంటే, మీరే మీరు మీరే మీరు మీరే ఉండాలి. కొత్త ఎవరు ఎంటర్ కావద్దు, వెంట వెంబడొచ్చిన పంపించేస్తారా. కానీ మీరు ఎంత చేసినా బిగ్ బాస్కి తెలుసు ఎవరు ఉండాలి, ఎవరిని ఆడియాలో తెలుసు. కాబట్టి బోలే బలగం స్టార్ట్ అయింది. బాలన్నయ్య పక్కా ఇప్పుడు చూడండి, బోలే బలగం అందరూ, మీరు ఓటింగ్ లో చూడండి, సపోర్టింగ్ లో చూడండి, నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకు చూడండి. అలా కాదు, మీరు ఆటను చూడండి, కళాకారుని చూడండి. వీళ్ళెంత అండి, వీళ్ళెంత చిన్న చిన్న యూట్యూబ్లో చేసుకున్నటువంటి స్టార్స్, సీరియల్ స్టార్స్ అండి వీళ్ళంతా.